హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫ్రెండ్స్ తెలంగాణలో జనవరి ఒకటి నుంచి మనకి ఉచిత మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు ఏర్పాటు అయితే చేస్తున్నారు కదా మనకి ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీరు అందించడం జరుగుతుందని కేసీఆర్ గారు అయితే మనకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే చెప్పారు దానికి సంబంధించి హామీని నిలబెట్టుకోవడానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని నాళాలకు కూడా ఉచిత మంచినీటి సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఓన్లీ ఇది రెసిడెన్షియల్ పర్పస్ వాటికి అయితే ఇది పొందాలంటే మాత్రం ఇంకొక కండిషన్ అనేది అయితే ఉంది ఫ్రెండ్స్ దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఉచిత మంచి నీరు పొందాలి అనుకుంటే కనుక కంపల్సరీ వీరికి ఒకటి ఉండాల్సి ఉంటుంది ఆ అర్హత ఏంటో ఒకసారి వీడియోలో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నీటి సరఫరా ఏర్పాట్లను జలమండలి అధికారులు వేగవంతమైతే చేశారు మారేడుపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉచిత నీటి సరఫరాను పొందే వినియోగదారులను ఇప్పటికే గుర్తించడం జరిగింది ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రకటించిన ఉచిత నీటి సరఫరా విషయం అందరికీ తెలిసిందే నీటి సరఫరాను ఉచితంగా పొందే విషయంలో విధి విధానాలు ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది నీటిని ఉచితంగా సరఫరా చేయడంతో పాటు మెరుగైన సరఫరాకు కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్తున్నారు మారేడుపల్లిలో కనుక చూసుకున్నట్లయితే మనకి సపరేట్గా ఇది మారేడుపల్లికి సంబంధించిన న్యూస్ పది మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి ఎన్ని వేల లీటర్లు అవన్నీ ఉన్నాయన్నమాట అయితే జనవరి నుంచి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటుంది చూడండి జనవరి నుండి ఉచిత నీటి సరఫరా అనేది అయితే ఇవ్వడం జరిగింది జనవరి నుంచి వినియోగదారులకు ఉచిత నీటి సరఫరా చేస్తున్నట్లుగా జలమండలి అధికారులు అయితే చెప్పడం జరిగింది ఉచిత నీటిని వాడుకునేవారు తప్పనిసరిగా నీటి మీటర్లను బిగించుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరికైతే వాటర్ మీటర్లు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ నీటి సరఫరా ఉచితంగా ఇవ్వడం అనమాట బస్తీలు కాలనీలు మురికివాడలు ఈ పథకాన్ని కూడా వినియోగించుకోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కమర్షియల్ కంటోన్మెంట్ బోర్డు రైల్వే బల్క్ నీటి సరఫరాను పొందే వారికి ఈ పథకం అయితే వర్తించదని అయితే చెప్తున్నారు కాకపోతే ఇందులో కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే మీటర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు ఉచితంగా సరఫరా చేయడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే ఉచిత నీటిని పొందే అర్హులందరినీ గుర్తించి ఉచిత నీటిని పొందాలి అనుకునేవారు తప్పనిసరిగా మీటర్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది వారికి మాత్రమే ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని చెప్పి ఇరవై వేల లీటర్లకు మించి వినియోగించుకున్న వాటికి మాత్రం అంటే ఇరవై వేల కంటే ఎక్కువ వాడుకుంటే మాత్రం వాటికి మాత్రం నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి పై కృష్ణా జీటిఎం గారు అయితే చెప్పడం జరిగింది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి